హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా రేపటి నుంచి కొత్త రూల్స్ అనేవి రానున్నాయి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటి నుండి అంటే రేపటి నుంచి రేషన్ తీసుకోవడానికి కొత్త రూల్ అమలులోకి రానుంది దీని ప్రకారం మొబైల్ నంబర్కు వచ్చేటువంటి ఓటీపీ అథెంటికేషన్ ద్వారా మాత్రమే రేషన్ అనేది అందించడం జరుగుతుంది అన్నపూర్ణ అంత్యోదయ కార్డుదారులు కూడా ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది వీరికి కూడా ఓటీపీ విధానంలోనే రేషన్ అందజేయడం జరుగుతుంది ఇకపై బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానంలో రేషన్ అనేది ఇవ్వడం జరగదు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ ఖచ్చితంగా వారి ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఈ ఓటీపీ ద్వారా రేషన్ తీసుకోవడం అనేది వీలవుతుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కు వెళ్ళి ఆధార్ నంబర్తో మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోండి ఎవరైనా ఫోన్ నెంబర్ మార్చుకున్నట్లయితే కొత్త నంబర్తో అప్డేట్ అనేది చేసుకోండి మీ మొబైల్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ ఓటీపీ వస్తేనే మీకు రేషన్ అందించడం అనేది జరుగుతుంది మన మొబైల్కు ఓటీపీ రావాలి అంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్తో మీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్